సందేశాలు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు మనందరం కలిసి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ యొక్క సమయంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. ఈ యొక్క సంవత్సరం ఆఖరి దినములలో మనం ఈ విధంగా దేవుని వాక్యాన్ని మరొకసారి ధ్యానం చేసుకోవటం మనకి ఎంతో ఆశీర్వాదకరం. ఇంతవరకు మనం క్రీస్తు జననము గురించి అనేకమైనటువంటి వర్తమానాలు మనం విన్నాం. మరి మత్తయి సువార్తలో, లూకాసు వార్తలో, అలాగే యెషయా గ్రంథము, మీకా గ్రంథం, ఇలాగ ప్రవచన గ్రంథాల ద్వారా అనేకమైనటువంటి వర్తమానాలు, గొప్ప గొప్ప దైవజనుల ద్వారా క్రీస్తు జననము గురించి మనం అనేకమైన వర్తమానాలు విని మనం ఎంతగానో ప్రభువులు ఆనందించడానికి దేవుడు కృప చూపాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో కొన్ని నిమిషాలు మన దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడునను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమానుయేల్ అని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమానుయేల్ అని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో ప్రభువ నీ వాక్యమును మేము ధ్యానిస్తూ ఉండగా నీ పరిశుద్ధాత్మ నడిపింపును మీరు మాకు అనుగ్రహించండి. వినుచున్న నీ బిడ్డలకు మేలు, దీవెన, ఆశీర్వాదం కలిగినట్లుగా కృప చూపమని, నీ సన్నిధి సహాయమును మాకు తోడుగా ఉంచమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ మనము కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్తలో మనం చదివినట్లుగా ఆమె ఒక కుమారుని కనును అనుంది. అనగా కన్యక గర్భవతి కుమారుని కన్ను, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు అనగా అనగా ఇమ్మానుయేల్ అనగా భాషాంతరములు ఏముందంటే దేవుడు మనకు తోడు, దేవునికి మహిమ కలుగునుగాక. అనగా కుమారుడు పుట్టిన ఆ కుమారుడు ఎలా ఉంటాడంటే ఇమ్మానుయేలుగా పిలువబడుతూ ఉన్నాడు. అనగా దేవుడు మనకు తోడుగా ఉండే దేవుడు. మనకు తోడుగా ఉండేట కొరకై మరి ఆ తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు మనకు అనుగ్రహించిన ఈ కుమారుడండి. ప్రవచన వాక్యముల ద్వారా, మరి ప్రవచనములు చెప్పబడిన రీతిగా ప్రభువారు ఈ భూమి మీద జన్మించడం జరిగింది. అయితే ఆయన పుడుతూనే ఆయన భుజముల మీద రాజ్యభారం ఉందని చెప్పి యెషయా గ్రంథంలో ప్రవక్త అయిన యెషయా ద్వారా ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ఏమిటా ఆయన ఈ భుజముల మీద భారం అంటే, సర్వ మానవాళి కొరకై అనగా సర్వ మానవాళి పాపముల కొరకై ఆయన ఈ లోకంలో ఉద్భవించడం జరిగిందండి దేవుని బిడ్డలారు. అందుకని అదే మాటని ఇక్కడ మత్తయి సువార్తలో కూడా మనం చూస్తూ ఉన్నాం కదా, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించును. ఇదండి ఆయన భుజముల మీద ఉన్న రాజ్యభారం, ఏంటంటే తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకంలో జన్మించడం జరిగిందండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఈ లోకంలో జన్మించకపోతే ఈ సర్వలోకములో ఉన్న ప్రజలకు పాప క్షమాపణ విమోచన లేదని చెప్పి తండ్రి అయిన యెహోవా దేవుడు తన కుమారుని ఈ లోకానికి
పంపించాడు. అదే విషయాన్ని యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన, అనగా తన కుమారుణ్ణి ఈ లోకములో ఉన్న తన ప్రజలందరి కొరకై నలగొట్టబడటం అది తండ్రి ఉద్దేశమైనదని దేవునికి మహిమ కలుగునుగాక. తన యొక్క ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించింది ఎందుకంటే నీ కొరకు నా కొరకు మనందరి పాపములను భరించి మనందరి పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేయటకై ఆయన తన కుమారుణ్ణి ఈ లోకానికి అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది అని చెప్పి యెషయా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నామండి. దేవుని బిడలారా, ఆ యేసుక్రీస్తు వారికి మరొక పేరు ఏంటంటే ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు అని చెప్పి ఇక్కడ 22వ వచనంలో మనం చూస్తున్నాం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని అర్థం అని చెప్పి కింద వచనాల్లో మనం చూస్తూ ఉన్నామండి. దేవుని బిడలారా, అనగా ఈ ప్రభు వారు మనకి నిత్యము తోడుగా ఉండే దేవుడు అండి. దేవుని బిడలారా, ఈ లోకంలో ఒకవేళ మనుషులు మనం ఎవరైనా మన మనుషుల మీద ఆధారపడి వారి తోడును మనం కోల్పోయినా ఈ ప్రభు వారు మాత్రం అంతం వరకు మనకి తోడుగా ఉండే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ సమయంలోనైనా ఏ పరిస్థితుల్లోనైనా ఎక్కడైనా కూడా దేవుడు మనకి తోడుగా ఉండే దేవుడు అండి. ఎవరైతే ప్రభువుని నమ్ముకొని ఆయన ఆశ్రయించి ఉంటారో ఆయన నిత్యము వారికి కేడముగా ఆశ్రయ దుర్గముగా ఉంటూ ఉన్నాడు. అందుకనే ఈయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడినది. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకు తోడయ్యున్నాడండి. చూడండి దేవుని బిడ్డలారా, మనము ఆదికాండ గ్రంథము 39వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినట్లయితే, యెహోవా యోసేపునకు తోడయ్యుండెను, గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తిని ఇంటి నుండెను. యెహోవా అతనికి తోడయ్యుండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసినని అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగను, గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడన్న సంగతిని తన యజమానుడగు మరి ఫొతిఫర్ తెలుసుకున్నాడండి. దేవుని బిడ్డలారా, మరి యోసేపుని తన అన్నదమ్ములే మరి అన్ని దేశమైనటువంటి ఐగుప్తి దేశానికి అమ్మివేశారు. అక్కడ బానిసగా కొనుపబడిన యోసేపుతో దేవుడు తోడుగా ఉన్నట్లు తన యజమానుడు గ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరైతే ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు ఎక్కడ ఉన్నప్పటికీ దేవుడు అతనికి తోడుగా ఉండే దేవుడైనాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. తన అన్నదమ్ములు తనను విడిచిపెట్టారు, తన తండ్రికి దూరం అయిపోయాడు, కానీ యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత నమ్మదగిన దేవుడు మన దేవుడు, చూసారా? దేవుని బిడలారా, యోసేపుని తన సొంత అన్నదమ్ములే మరి ఈర్ష్యత, అనగా తండ్రి తన తమ్ముని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని అన్నదమ్ములు ఓర్వలేని వారై మరి అతనిని దూరం చేయాలని ఉద్దేశంతో మరి ఒక గుంటలో పడవేశారు. చివరికి గుంట కాదని చెప్పి ఒక వర్తకునికి అతన్ని అమ్మివేస్తే ఆ వర్తకుడు మరి అన్య దేశమైన ఐగుప్తి దేశానికి తీసుకెళ్తే అక్కడ ఫొతీఫర్ చేతి కింద ఉంటున్న ఈ యొక్క యోసేపు మరి ఎంతో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం వలన తన యజమానుడైనటువంటి ఫొతీఫర్ దృష్టికి యోసేపుతో దేవుడు తోడుగా ఉన్నాడన్న సత్యాన్ని ఆ అన్యుడైనటువంటి ఆ యొక్క యజమానుడు గ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఎప్పుడైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటామో దేవుడు మనకి నిత్యము తోడుగా ఉండే దేవుడయ్యున్నాడని దేవుని బిడలారా. ఆ అన్య దేశంలో మరి తన యజమానుడే యోసేపుని గురించి ఒక గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు. ఏంటంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడన్న సంగతిని యజమానుడు గ్రహించాడు. నీవు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆ సత్యాన్ని అనేక మంది గ్రహించడానికి అవకాశం ఉంటుందండి. దేవుని బిడ్డలారా, అన్య దేశంలో ఉన్న యోసేపుని మరి దేవుడు తోడుగా ఉన్నాడన్న సంగతిని తన యజమానుడు గ్రహించి ఆ ఐగుప్తు దేశానికి రాజుగా ఏర్పాటు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ లోకంలో మనుషులు నిన్ను విడిచిపెట్టొచ్చు, ఒకవేళ మనుషులు నిన్ను త్రోసివేయచ్చు, కానీ దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే నువ్వు ఎక్కడున్నా కూడా వర్ధిల్లుతావు దేవుని బిడలారా. కాబట్టి ఈ లోకంలో మనకు ఎవరు తోడుగా ఉన్నా లేకపోయినా దేవుడు మనకు తోడుగా ఉన్నాడన్న సత్యాన్ని మనం ఎప్పుడు ఎన్నడూ కూడా మర్చిపోయే వారంగా ఉండకూడదు. ఎందుకంటే మనం కలిగినది ఎవరంటే ఇమ్మానుయేలైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ లోకంలో ప్రభువారు మన కొరకు ఉద్భవించింది ఎందుకంటే మనకి నిత్యము మనకి తోడుగా ఉండటానికి. అందుకనే యోహాను సువార్తలో కూడా ఆయన మరి ఈ లోకంలో 33.5 సంవత్సరాలు తన సేవా జీవితాన్ని ముగించుకొని సర్వ మానవాళి కొరకే శిలువ మరణం పొంది మరలా 3వ దినాన్ని తిరిగి లేచిన తర్వాత ఆయన తన శిష్యులకు కనపడిన తరువాత ఆయన చెప్తూ ఉన్నాడు, ఇదిగో మీ యొక్క హృదయములను కలవరపడనీయకుడి, మీరు తండ్రి ఎందు విశ్వాసం ఉంచారు, నా యందును విశ్వాసం ఉంచండి, నేను మీ మధ్య మీ కొరకు ఆదరణకర్తను ఇస్తున్నానని చెప్పి తండ్రి తన చిత్తాన్ని నెరవేర్చినట్లుగా మరలా పరలోక రాజ్యానికి ఆరోహణమైనట్లుగా మనం చూస్తున్నాం. అనగా ఆయన వెళ్ళిపోతూ మనకేం చేశారంటే ఆదరణకర్తను మనకి
అనుగ్రహించాడు. ఆయనే ఇమ్మానుయేలు దేవుడండి. దేవుని బిడ్డలారా, దేవునికే మహిమ కలుగునుగాక. ఆయన మరణించి తిరిగి మూడవ దినాన లేచినప్పుడు కూడా యోహాను సువార్త 21వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం కదా, అక్కడ మరియా మరి యేసు ప్రభు వారి కొరకు వెతుకుతుంది. అనగా చీకటిగా ఉన్నప్పుడే వెళ్ళి ప్రభువును కనుగొనాలనే ఉద్దేశంతో వెళ్ళినప్పుడు ప్రభువారు ఆమె వెళ్ళక ముందే సమాధిలో నుంచి తిరిగి లేచిన తరువాత ఆమె అక్కడ ఒక తోటమాలి అనుకుని ప్రభుతో చెప్తుంది కదా, అయ్యా నువ్వైనా నా యొక్క ప్రభువుని ఎవరు తీసుకెళ్ళిపోయారో తెలిసి నాకు చెప్పినట్లయితే నేను ఆయన ఎత్తుకొని పోతానంటుంది. అనగా ఆమెకి ప్రభు పట్ల ఆమెకున్నటువంటి ప్రేమ, ఆ భక్తి చూసారా దేవుని బిడ్డలారా. చీకటిగా ఉన్నప్పుడే సమాధిలోనికి వెళ్ళి ఆ యొక్క మరి ఆ సమాధిపై దొర్లి ఉన్న రాయిని చూసి ఎంతో దుఃఖపడుతూ మరి గుండెలు బాదుకుంటూ ఎంతో వేదనతో ప్రభువారి వైపు చూసి అతనిని ఇంకా ప్రభు అని అనుకోనకుండా, ఎందుకంటే ప్రభువారు మహిమ శరీరంతో ఉన్నారని దేవుని బిడ్డలారా ఆ సత్యాన్ని ఆ యొక్క తల్లి మరి గ్రహించలేక ఆ మగ్ధలేని మరి అంటుంది తోటమాలి అనుకొని, నువ్వైనా ఆయనని ఎక్కడైనా పెట్టేవేమో చెప్పు, నేను ఆయన్ని ఎత్తుకొని పోతానంటుంది. అప్పుడు వెంటనే ప్రభువారు ఆమె హృదయం ఎరిగిన వాడై అప్పుడు చెప్తున్నాడు కదా ప్రభు మరియా అని పిలుస్తున్నాడు. ఆ యొక్క స్వరము విన్న ఆ తల్లి ఆ యొక్క మరియా వెంటనే ఇది నా ప్రభు స్వరం అని గ్రహించి రబ్బూని అని దగ్గరకు వెళ్ళి హత్తుకోపోతే నన్ను హత్తుకోవద్దు, నేను నా తండ్రి యొద్దకు వెళ్ళవలసినది అని చెప్పి ప్రభు చెప్తున్నాడు. అనగా ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు అండి. దేవుని బిడ్డలారా, అది ఏ స్థలమైనా ఎక్కడైనా ఎప్పుడైనా కూడా ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా మనకు తోడై ఉండే దేవుడయ్యున్నాడు. అందుకనే చూడండి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనంలో కూడా చెప్తూ ఉన్నాడు కదా, యెహోషువతో అంటున్నాడు నేను నీ మోషేకి తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడయ్యుంటాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మనకి నిత్యము తోడుగా ఉండే దేవుడు అండి దేవుని బిడ్డలారా. అందుకనే నువ్వు నిబ్బరముగా ఉండు, ధైర్యముగా ఉండు అంటున్నాడు యెహోషువతో ప్రభువారు, ఎందుకంటే నేను నీకు నిత్యము తోడుగా ఉంటాను అంటున్నాడు. చూడండి 1వ అధ్యాయం 5వ వచనం చూస్తే, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండును, నేను మోషేకి తోడయ్యుండునట్లుగా నీకును తోడయ్యుందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయిను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, వారికి ఇచ్చేదని నేను వారి పితృలతో ప్రమాణము చేసిన ఈ దేశము నిశ్చయముగా నీవు ఈ ప్రజలు స్వాధీనము చేసేదు అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు ఏం చెప్తున్నాడంటే, నేను మోషేకి తోడుగా ఉన్నానయ్యా, నేను మోషేకి తోడుగా ఉన్నట్లయినా నీకు కూడా తోడుగా ఉంటాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మోషేకి తోడుగా ఉన్న దేవుడు యెహోషువకు తోడుగా ఉన్నాడు, యెహోషువకు తోడుగా ఉన్న దేవుడు ఈ రోజున నీకు నాకు కూడా తోడుగా ఉన్నాడండి దేవుని బిడ్డలారా. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని ప్రభు ఏం చెప్తున్నాడంటే, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు అంటున్నాడు. మనం ఎప్పుడు కూడా భయపడే వారంగా ఉండకూడదు, చెదిరిపోయే వారంగా ఉండకూడదు, మరి పిరికి వారంగా ఈ లోకంలో ఉండకూడదు. కానీ మన పక్షాన గొప్ప దేవుడు మనకున్నాడన్న సత్యాన్ని మనం ఎన్నడూ ఎప్పుడు మర్చిపోయే వారంగా ఉండకూడదండి. లోకంలో ఒకవేళ నా అనుకున్న వారు నీకు దూరమై ఉండొచ్చు, కానీ నాకు దూరమై ఉండొచ్చు, కానీ మన ప్రభు మనకి తోడుగా ఉన్నాడన్న సత్యాన్ని మనం ఎన్నడూ ఎప్పుడు మర్చిపోకూడదు. అందుకని ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడిందండి. ఆయన నిత్యము మనకు తోడుగా ఉండే దేవుడు. దేవుని బిడ్డలారా, ఆయన పగలని రాత్రిని లేదంటే మరి ఈ పరిస్థితిని ఆ పరిస్థితిని పేదరికమని దరిద్రతని ఇలా మరి పరిస్థితులను బట్టి కానీ సమయాలను బట్టి కానీ దేవుడు మనకి ఎన్నడూ ఎప్పుడు కూడా దూరం కాడు. ఆయన విడువని దేవుడు, ఎడబాయిని దేవుడు. అందుకే చెప్తున్నాడు నేను నిన్ను విడువను ఎడబాయిను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన విడువని దేవుడు అండి దేవుని బిడ్డలారా. ఆయన ఎడబాయిని దేవుడు అయ్యున్నాడు. కాబట్టి మనము ఆ యొక్క ఇమ్మానుయేలు దేవుణ్ణి మనం కూడా హత్తుకొని జీవించే వరంగా ఉండాలి. అందుకని చూడండి ఇక్కడ దానియేలు గ్రంథంలో కూడా మనం ఒక మాట చూస్తూ ఉన్నాం. అక్కడ షడ్రకు మెషకు అభ్యర్థుగు అనువారు అక్కడ ఒక అగ్నిగుండం వారి ముందు ఉంచబడిందండి దేవుని బిడ్డలారు. అక్కడ రాజగు నెబుకడ్నేజర్ ఒక శాసనమును మరి జారీ చేసి ఉన్నారు. ఏంటంటే ఏమి శాసనం అంటే, 40 రోజుల వరకు వారు నిలవబెట్టిన విగ్రహమునకు తప్ప దేనికి కూడా సాగిలపడి నమస్కరించకూడదు, దేనికి ప్రార్థించకూడదు అని చెప్పిన తరువాత కూడా ఈ షడ్రకు మేషకు అభిజ్ఞగురు అని వారు ఏం చెప్తున్నారంటే, మేము ఎవ్వరికి సాగిలపడి నమస్కరించమని చెప్తున్నారు. ఆ విషయాన్ని మరి రాజు వద్దకు వెళ్ళినప్పుడు రాజు మరి ఎక్కువగా కోపంతో అత్యాగ్రహుడై చెప్తున్నాడు కదా. మరి అటువంటి వారి కొరకు మనం సిద్ధపరిచినటువంటి అక్కడ ఒక అగ్నిగుండం ఉంది, దాన్ని ఇంకా 7 అంతలుగా పెంచండి అని చెప్తున్నాడు. అనగా ఒకవేళ వీరు ఆ అగ్నిగుండాన్ని జడిసి భయపడి ఒకవేళ దానికి ఆ విగ్రహానికి సాగిలపడి నమస్కరిస్తారేమో అని చూసినప్పుడు వీరు చెప్తున్నారు కదా, మేము ఎవ్వరికి కూడా సాగిలపడమని చెప్పి చివరికి అగ్నిగుండమైనా సరే వారు సిద్ధపడ్డారు. కానీ వారు వారి యొక్క భక్తిని కానీ నీతిని కానీ విడిచిపెట్టలేదండి దేవుని బిడ్డలారా. అవునండి, మన జీవితాల్లో కూడా అగ్ని వంటి సమస్యలు మనకెన్నో ఎదురవుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా మనం భక్తిని విడిచిపెట్టే వారంగా
ఉండకూడదు. ఇక్కడ షడ్రకు మేషకు అభిజ్ఞులు ఏం చేస్తున్నారంటే, వారు రాజాజ్ఞను తిరస్కరించిన వారుగా కనబడటం వల్ల వారిని పట్టుకొని ఏం చేశారంటే బంధించి అగ్నిగుండములో పడవేశారండి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే పడవేశారో అక్కడ ఉన్నటువంటి వారు కూడా మరి ఆ పడవేసినటువంటి ఆ మనుషులకి ఆ అగ్నివాసన తగిలి కాలిపోయిన వారు ఉన్నారు. కానీ వీరైతే చక్కగా అగ్నిగుండములో హాయిగా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ సత్యాన్ని మరి రాజు గ్రహించి ఆశ్చర్యపోయి, చూడండి దేవుని బిడ్డలారా ఏమంటున్నారంటే, మరి దానియేలు గ్రంథం 3:24 చదువుకుందాం. రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుషులను బంధించి అగ్నిగుండములో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగెను. వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరమిచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకములలో లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి ఏ హానియు కలగలేదు, 4వ వాని రూపము దేవదూతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చూస్తే రాజు మరి 3 అగ్నిగుండములో వేయించాడు, కానీ దేవుని బిడ్డలారా 4వ వ్యక్తి కూడా రాజుకు కనపడుతున్నాడంట. ఆ సత్యాన్ని చూచిన రాజు ఏమైపోయాడంటే తీవ్రముగా లేచి, అనగా చాలా ఉద్రేకంతో, అనగా చాలా కోపంతో తానున్న స్థానంలో నుంచి పైకి లేచి అక్కడున్న బంటరుతులను అడుగుతున్నాడు. మనము అగ్నిగుండములో 3 బంధించి వేశాం కదా, కానీ 4వ వ్యక్తి ఎవరు? అయితే ఆ 4వ వ్యక్తి కూడా వారితో కలిసి ఉన్నాడు. వీరికి ఉన్నటువంటి బంధకాలు తెగిపోయి మరి ఆ 4వ వ్యక్తి రూపం చూస్తే దేవదూత రూపము కనపడుతుంది అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూసారా దేవుని బిడ్డలారా, ఆయన బిడ్డలు ఎక్కడ ఉన్నప్పటికీ ఆయన వారికి తోడుగా ఉండే దేవుడయ్యున్నాడు. అగ్నిగుండమైనా అది జలములైనా ఎక్కడైనా సరే. అందుకనే మరి భక్తుడైనటువంటి యేసన్న గారు ఒక మంచి పాట రాశారు. ఏం పాట అంటే, జలములలో బాడీనే వెళ్ళినా అవి నా మీద పారవు, జలములలో బాడీనే వెళ్ళినా అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు, అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. హల్లెలూయా 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 ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మనము జలములో పడి కొట్టుకు వెళ్ళిపోయినా జలములు మనల్ని ఏమీ చేయవండి. దేవుని బిడ్డలారా, ఒకవేళ అగ్ని గుండములోనికి పడద్రోయబడినా అగ్ని జ్వాలలు కూడా మనల్ని కాల్చ చాలవు అని చెప్పి ఇక్కడ దైవ గ్రంథము ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. షడ్రకు మేషకు అభిజ్ఞులని బంధించి అగ్నిగుండములో వేశారు, కానీ ఆ అగ్నిగుండములోనికి ఇమ్మానుయేలు దేవుడు వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడినదండి. ఆయన నిత్యము మనకు తోడుగా ఉండే దేవుడు. అగ్ని వంటి సమస్యలు నిన్ను వెంటాడుచు ఉన్నా అగ్ని సమస్యలు కూడా ప్రభువు నీకు తోడుగా ఉన్నాడన్న సత్యాన్ని నీవెన్నడూ మర్చిపోకూడదని ఈ సమయంలో ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డ. ఇక్కడ ఆ షడ్రకు మేషకు అభిజ్ఞులు అగ్ని గుండమును సహితము లెక్క చేయకుండా ప్రభువుకి ప్రాధాన్యత ఇచ్చి ప్రభువుని ప్రేమించిన వారే. అగ్నిగుండంలోనికి త్రోయబడిన తరువాత దేవుడు వారికి తోడుగా ఉండి అగ్ని జ్వాలలను చల్లార్చిన దేవుడయ్యున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. రాజైతే అగ్ని మంటలను ఏడంతలుగా రెట్టింపు చేశాడు, కానీ ఎప్పుడైతే ప్రభువారు ఆ స్థలానికి వెళ్ళారో ఆ అగ్ని జ్వాలలు వాటి శక్తిని కోల్పోయినవి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదే దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే 6:21-22 వచనాలు మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ ఒక భక్తుడు ఉన్నాడండి, దానియేలు అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన కూడా మరి ఇట్టి శాసనము సంతకము చేయబడినని తెలిసిన తర్వాత కూడా 3 ఎరుషలేము తట్టు తలుపులు తెరిచి దేవునికి ప్రార్థించటం ఆయన మానలేదండి. కంటే అనగా ఏంటంటే, మన జీవితాల్లో ఎలాంటి సమస్యలు ఎదురైనా, ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురైనా మనము భక్తిని విడిచిపెట్టేవారుగా ఉండకూడదు. ప్రార్థన చేయటం మానకూడదండి దేవుని బిడలారా. వీళ్ళు మరి మనుషులకు భయపడలేదు, కానీ రాజులకు భయపడలేదు, రాజాజ్ఞలకు భయపడలేదు, కానీ మరి సర్వసృష్టికి కారణభూతుడైన దేవునికి భయపడిన వారుగా మరి 3 ప్రార్థన చేయటం మానక తన యొక్క కిటికీ తలుపులు యెరూషలేము తట్టు తెరుచుకొని ప్రార్థించుట చూచిన అక్కడ ఉన్నటువంటి మనుషులు రాజుకు వెంటనే ఆ వర్తమానాన్ని పంపినప్పుడు దానియేలుకు విధించబడిన శిక్ష ఏంటంటే సింహపు బోనులు వేయమన్నారు. సింహపు బోనులు వేసిన వెంటనే దానియేలుతో పాటు మరొక
వ్యక్తి ఉన్నాడండి దేవుని బిడ్డలారా, ఆయనే ఇమ్మానుయేలు దేవుడు. ఆ ఇమ్మానుయేలు దేవుడు ఆ యొక్క మరి సింహమునకు కొదమ సింహముగా కనబడి ఉన్నాడండి. దేవునికి మహిమ కలుగునుగాక వెంటనే సింహము తన నోరును మూసుకొని కూర్చున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ లోకంలో మనల్ని కూడా అనేక మంది సింహము వలె మృంగివేయటానికి చూసేవారు అనేక మంది ఉంటారు, కానీ మరి కొదమ సింహముగా ఉన్న మన దేవుడు, ఇమానుయేలుగా ఉన్న దేవుడు మనకు తోడుగా ఉన్నాడన్న సంగతిని మనం ఎప్పుడు ఎన్నడూ మరిచిపోయే వారంగా ఉండకూడదండి దేవుని బిడ్డలారా. అందుకనే ఆయన ఈ లోకంలో మన కొరకై జన్మించాడు. నిత్యము ఆయన మనకు తోడుగా ఉండటానికి ఆయన ఈ లోకానికి ఉద్భవించాడు. కన్యక గర్భవతి కుమారుని కను ఆయనకి ఇమానుయేలు పేరు పెట్టెదురను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ఇమ్మానుయేలు దేవుడే ఇప్పటి వరకు నిన్ను నన్ను నడిపిస్తున్నాడు దేవుని బిడ్డలారా. ఇక్కడ చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథమును మనం చూద్దామా. గిద్యోనుతో కూడా మరి దేవుని దూత చెప్తూ ఉంది. న్యాయాధిపతుల గ్రంథం 6:12 మనం చూసినట్లయితే, యెహోవా దూత అతనికి కనపడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించను అంటున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఎంతో బలాఢ్యుడైనటువంటి ఈ గిద్యోను భయపడి మరి అక్కడ గానుగు చాటున మరి దుల్లగొట్టుకోవటానికి ఉన్నప్పుడు అక్కడ దేవుని దూత అతనికి ప్రత్యక్షమై చెప్తుంది, ఓ పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, నీవెందుకు ఇలాగూ గానుగు చాటున ఉన్నావు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కదా అని చెప్తూ ఉంటే ఈ గిద్యోను బలహీనుడైపోయి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి భయపడి, నాకు దేవుడు తోడుగా లేడేమో, నేను అపాయానికి గురైపోతున్నానేమో, ఇలా భయపడి దేవుడు నాకు తోడుగా ఉంటే ఇవన్నీ ఇలా ఎందుకు జరుగుతున్నాయి అంటున్నాడు దేవుని బిడ్డలారా. కానీ దేవుని దూత చెప్తుంది, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా ఉన్నాడండి దేవుని బిడ్డలారా. మనము కూడా కొన్నిసార్లు ఇలాగే అంటూ ఉంటాం కదా, గిద్యోను లాగానే మన జీవితాలు ఏదైనా చిన్న కష్టము కలిగినప్పుడు, ఏదైనా బాధ కలిగినప్పుడు, ఏదైనా నష్టము కలిగినప్పుడు, నిజముగా దేవుడు నాకు తోడుగా ఉన్నాడా, దేవుడు నాకు తోడుగా ఉంటే ఇదంతయు మాకు ఎలా సంభవిస్తుంది అని మనము కూడా కొన్నిసార్లు మనం ప్రశ్నించే వారంగా ఉంటూ ఉన్నామండి దేవుని బిడ్డలారా. ఈ లోకంలో కష్టాలు, కన్నీరు, బాధలు, నష్టాలు ఇవన్నీ వస్తూనే ఉంటే అయినప్పటికీ వాటన్నిటిలో నుంచి తప్పించగలిగిన దేవుడు మనకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనము పడిపోయిన వారము పడిపోయిన వారి వల్ల ఉంచే దేవుడు కాదు, కానీ ఆయన పడిపోయిన వారిని లేవనెత్తే దేవుడు అండి దేవుని బిడ్డలారా. ఆయన గుండె చెదిరిన వారిని ఆయన బలపరిచే దేవుడు అయినాడు. పడిపోయిన వారిని అందరినీ ఆయన ఉద్ధరించే దేవుడు అయినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అటువంటి గొప్ప దేవుడిని మనం కలిగినాం. కనుకనే 2021 ఈ యొక్క చివరి నెల మరి ఆఖరి తారీఖు వరకు కూడా ప్రభు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన సంవత్సరాది నుంచి సంవత్సరాంతం వరకు ఆయన తన కనుదృష్టిని మనపై ఉంచే దేవుడు అయినాడండి. అందుకని ఆయనకి ఇమ్మానుయేలు దేవుడని పేరు పెట్టబడినది. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ లోకంలో ఎవరైనా మనల్ని మర్చిపోతారు. అందుకనే కీర్తనల గ్రంథంలో మనం చూస్తున్నాం, యెషయా గ్రంథంలో కూడా, చంటి బిడ్డను తన తల్లి కరుణింపకుండా మరచినా వారైనా మరచుదురేమో, కానీ నేను నిన్ను మరువను అని చెప్పి ప్రభువు చెప్తూ ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ లోకంలో తల్లి తన బిడ్డని కొన్ని పరిస్థితుల్లో మర్చిపోతుంది, తనకున్నటువంటి పని ఒత్తిడి వల్ల మర్చిపోవచ్చు, కానీ మన ప్రభువారు ఒక్క క్షణమైన మనల్ని మరువని దేవుడయ్యన్నాడండి దేవుని బిడ్డలారా. అందుకనే మనం ఇంకను నిర్మూలము కాకున్న వారముగా ఉన్నాము. అందుకని విలాప వాక్యంలో కూడా ఉంది కదా, ఆయన తెగక ఆయన కృప మనపై చూపిస్తూ ఉన్నాడు. ఆయన వాత్సల్యత ఎడతగనిదిగా ఉంటుంది. అందుకని మనము నిర్మూలము కాకున్న వారముగా ఉన్నాము. కాబట్టి సజీవులుగా ఉన్న నీవు నేను మనం ఏం చేయాలంటే, ఆ యొక్క ఇమ్మానుయేలు దేవుడిని మనం అనుసరించే వారముగా, ఆ యొక్క ఇమ్మానుయేలు దేవుడిని మనం సేవించే వారంగా, ఆ యొక్క ఇమ్మానుయేలు దేవుడిని మనము అనుసరించి ఆయన ఎందు మన భయభక్తులు కలిగిన వారముగా ఉంటూ మనం ఆయన్ని ఆరాధన చేసే వారంగా ఉండాలి దేవుని బిడ్డలారా. అటువంటి ఇమ్మానుయేలు దేవుడిని మనం కలిగిన మనం నిజముగా ఎంత ధనీయులమో కదండి దేవుని బిడ్డలారా. ఈ లోకంలో ఎవరు నీతో ఉన్నా లేకపోయినా, ఒకవేళ నీ తల్లి నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు, నీ తండ్రి నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు, నీ భర్త నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు, నీ బిడ్డలు నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు, కానీ ఇమ్మానుయేలుగా ఉన్న దేవుడు మనకు తోడుగా ఉన్నాడన్న సత్యాన్ని మనం ఎన్నడూ ఎప్పుడు మరిచిపోకుండా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన మార్గమును అనుసరిస్తూ ఆయన త్రోవలో నడుచుకుంటూ ఉంటే దేవుడు మనకి అన్ని పరిస్థితులలో చాలిన దేవుడుగా ఉంటాడండి దేవుని బిడ్డలారా. 2021 అంతా ఏ విధముగా మనల్ని కాపాడాడో, అలాగే 2022 కూడా ఆయన మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడై ఉన్నాడు. అటువంటి దేవుణ్ణి మనం ఆశ్రయిద్దాం. ఆయన కొరకై, ఆయన కృపలో మనం ముందుకు సాగినట్లుగా మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అవును ప్రభువా, నువ్వు ఇమ్మానుయేలుగా ఉండే దేవుడు అయ్యా, నువ్వు నిత్యము మాకు తోడుగా ఉండే దేవుడు కనుక
అటువంటి నిత్యమైన నీ కాపుదల మాకు దయచేయమని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగలన తండ్రి, దయగలన ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన, అగ్నిగుండములు షడ్రకు మేషక అభిజ్ఞకు మీరు తోడుగా ఉన్నారు. నయాన తండ్రి, మరి సింహపు బోనులో ఉన్న దానియేలుకు మీరు తోడుగా ఉన్నారు. ఆనాడు మా పిత్రుడైన మోషకి మీరు తోడుగా ఉన్నారు. యెహోషువకి తోడుగా ఉన్నారయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, బలాఢ్యుడైన గిద్యోనికి మీరు తోడుగా ఉన్నారు. అలాగే ఈ సమయంలో మీరు మాకు తోడుగా ఉన్నారని నమ్మి స్తుతిస్తూ, ఇక ముందు కూడా ఈ 2021 అంతా ఏ విధముగా మీరు మమ్మల్ని కాపాడారో, అలాగే ఆయన 2022 అంతా కూడా సంవత్సరాది నుంచి సంవత్సరాంతం వరకు మీరు మాకు తోడుగా ఉండి నడిపించి మీ నామను మీరే మహిమపరచుకోమని, ఇమానుయేలుగా ఉన్న దేవానికి వందనాలు చెల్లిస్తూ, వాక్యమైన నిబిడలందరినీ దీవించమని యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మా కొరకు, మా పరిచర్యల కొరకు ప్రార్థించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ పరిచర్య కొరకు సహకరించండి. మా కొరకు ప్రార్థించి మీ యొక్క అమూల్యమైన సలహాలు మీరు మాకు తెలియచేయాలని ప్రభుని బట్టి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీ అందరికీ నా వందనాలు. ఇంతవరకు మా ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీకేమైనా ప్రార్థనా వసతులు ఉంటే మాకు తెలియజేయండి. మేము మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థిస్తాము. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్: పాస్టర్ డానియల్ విన్సన్, ఇమాన్యువల్ బిలీవర్స్ చర్చ్, వడాలి పోస్ట్, ముదినేపల్లి మండలం, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా పిన్కోడ్ 521325. మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9948929449. మరొక ఫోన్ నంబర్ 6304833519.